హాయ్ అండి, వెల్కమ్ టు భార్గవి గార్డెనింగ్ అండ్ కిచెన్. ఈరోజు మనము రోజు మనం ఏ వంట చేసినా ప్రతి దానిలోకి పనికొచ్చేది పచ్చిమిరప అండి. పచ్చిమిరప చెట్లు గ్రోతింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇవి మనం ఇంట్లో ఉండే ఎండుమిరప నుంచి తీసిన విత్తనం కానీ, బయట తీసుకొచ్చిన విత్తనం కానీ, లేదంటే నర్సరీలో దొరికే మిరప కానీ పెంచుకోవచ్చండి. ఇది ఇంకా ఫస్ట్ మనం సాయిల్ మిక్స్, ఇంతకుముందు మనం వీడియోలో చూసాం కదా సాయిల్ మిక్స్ ఎలా చేయాలో. ఒకసారి మీరు నా వీడియో చూస్తే మీకు సాయిల్ మిక్స్ ఎలా చేయాలో గుర్తొస్తుంది. తర్వాత కంటైనర్ సైజ్ అండి, కంటైనర్ సైజ్ వచ్చి 12x15 inches వరకు తీసుకోవచ్చు. ఫెర్టిసైడ్స్ గురించి చూద్దామంటే, ఫెర్టిసైడ్ ఇంకా నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుండండి స్ప్రే చేయడానికి. నీమ్ ఆయిల్, సోప్ ఆయిల్ కానీ, గ్రోతింగ్ ఆయిల్ ఇలాంటివన్నీ చూడాలి. వేప నూనె బాగా పనిచేస్తుంది. ఒక మొక్కకి కంటైనర్లో ఒక మొక్కే పెట్టాలండి, ఒక మొక్కే పెట్టాలి. అప్పుడైతే దాని గ్రోతింగ్ బాగుంటుంది. దాంట్లో వాటర్ నిలువ ఉండకూడదు. వాటర్ నిలువ ఉన్నప్పుడు ఆ చెట్టు పాడవడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు డ్రైగా ఉండకూడదు, అలా అని ఎక్కువ తడిగా కూడా ఉండకూడదు. పేనుబంక, దీనికి ఎక్కువ వచ్చేది పేనుబంక ఆకుముడత తెగులే అండి. దీనికి ఎక్కువ వాటరింగే ఎక్కువ. మనం వాటరింగ్ ఎక్కువ చేసినా వస్తుంది, అలాగని తక్కువ చేసినా వస్తుంది. చూసి జాగ్రత్తగా చేసుకోవాలి వాటరింగ్. సాయిల్ ఎక్కువ డ్రైగా కూడా ఉండకూడదు, అలాగని ఎప్పుడు తడి ఆరిపోకుండా ఉండాలి. కొంచెం సాయిల్ తడి తడిగా ఉండాలి. చూస్తున్నారు కదా మా మిరప చెట్లు ఎంత బాగా కాసినాయో, మిరపకాయలు అసలు ఎక్కడ కొంచెం కూడా పూత కూడా ఎంత నిండుగా ఉందో చూసారు కదా. చూస్తున్నారు మా వీడియో అయితే మీరు చూడండి ఎంత ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చో మిరపని. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు, పచ్చిమిరపని ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకొని వచ్చి మనం దీంట్లో ఇంట్లో ఏ కర్రీలోనైనా ఏదైనా కావాలి ఇప్పుడు లేవు అంటే దబ్బుకున్న తీసుకొని వచ్చుకొని వేసుకోవచ్చు. చూసారు కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.